ఈ రాశి వారికి ఈ నెలలో మొదటి నుండి చివరి వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ రాశి వారికి ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు కలుగుతాయి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీకు భవిష్యత్తులో రాబోయే సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు రాబోయే సమస్యల నుండి ముందుగానే మీకు తెలుసుకొని వాటి నుండి బయటపడే పరిష్కారం మీకు లభిస్తుంది. మీది మేషరాశి కదా, అయితే ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు వస్తాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, అలాగే మీ ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు వస్తాయి తెలుసుకొని వాటి నుండి బయటపడాలనుకుంటున్నారా? అయితే మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో కొన్ని ఇబ్బందులు, అలాగే కొన్ని పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. మీ యొక్క గ్రహ స్థితిగతులు అనుకూలముగా లేవు, ఎత్తు పల్లములు చవి చూడవలసి ఉంటుంది. అయితే మీ ఉద్యోగంలో ఉద్యోగరీత్యా మీ ఉన్నతాధికారులతో వివాదము చెలరేగే అవకాశం ఉన్నది. కావున మీరు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆచి తోచి వ్యవహరించుట చాలా ఉత్తమము. ఆర్థికపరముగా మిశ్రమ ఫలితాలు గోచరించుచున్నవి. ముఖ్యముగా మీ కుటుంబ సభ్యులు అనగా మీ తల్లిదండ్రులు మీకు అన్ని విషయములలోనూ, ఆర్థికపరమైన విషయములలోనూ సహాయ సహకారములు పూర్తిగా అందిస్తారు. విద్యార్థులైతే మీరు మరింత జాగ్రత్తగా మీ విద్య పైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యను అశ్రద్ధ చేయకూడదు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ నెలలో శరీరమునకు సంబంధించి శరీర క్రింద భాగములో ఈ సమస్యను వచ్చే సూచనలు ఉన్నవి. కావున మీరు ఈ సమస్యను ఎదుర్కొనకుండా మీ ఆర్థిక సమస్యల నుండి, మీ ఉద్యోగరీత్యా ఏర్పడే సమస్యల నుండి, అలాగే గ్రహ స్థితిగతుల వలన ఏర్పడే ఎత్తు పల్లముల నుండి బయటపడాలనుకుంటే ప్రతిరోజు మీరు ఈ మంత్రమును 108 సార్లు జపించవలసి ఉన్నది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఈ మంత్రమును ఓం నమశివాయ అనే మంత్రమును 108 సార్లు జపించాలి. ఇలా జపించడం వలన మీ జాతక ప్రత్యా ఈ నెలలో మీకు ఉన్నటువంటి అనేక ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగరీత్యా ఏర్పడే సమస్యలు, కుటుంబపరముగా ఏర్పడే సమస్యలు, అలాగే అనారోగ్యపరముగా ఏర్పడే సమస్యల నుండి మీరు మెల్లమెల్లగా బయటకు రావచ్చు. ఈ మంత్రము చాలా ఉత్తమమైనది. దీనిని 108 సార్లు ప్రతిరోజు జపించుట చాలా ఉత్తమము. కనుక మీరు ఈ పరిష్కారమును ఉపయోగించుకొని మీకు రాబోయే సమస్యల నుండి మీరు బయటపడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షించుచున్నాము. మీరు కనుక రోజు ఇలాగ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకొని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.